ఇక్కడ నాకే పడుకోవడానికి ఇబ్బందిగా ఉందని అంటే ఈడెవడో చూడండి కాలేస్తాడు. చూసారా ఎలా గోడ పడుతున్నారు సీట్ల కోసం. ఫ్రెండ్స్ ఇదేనండి వివేక్ ఎక్స్ప్రెస్. నేనైతే ఇప్పుడు శ్రీకాకుళం రోడ్ లో దిగాను అనమాట. ఫ్రెండ్స్ అందరికి నమస్తే, వెల్కమ్ టు నార్త్ ఈస్ట్. ఇప్పటిదాకా స్లీపర్ ఏసీ బోగిల్లో ప్రయాణించాం కదా, నార్త్ ఈస్ట్ టు ఆంధ్రప్రదేశ్. జనరల్ ప్రయాణం ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం. నార్త్ ఈస్ట్ కు రావాలనుకునే వాళ్ళు ఈ వీడియో పూర్తిగా చూడండి, ఎందుకంటే స్లీపర్ జనరల్ బోగిల్లో ప్రయాణించొచ్చా లేదా అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఈ వీడియోకి మాత్రం ఒక లైక్ చేస్తే చాలు. ఆన్లైన్ లో టికెట్ బుక్ చేయకుండానే గుహతి స్టేషన్ కు ముందు రోజే చేరుకున్నాం. ఈ జర్నీ అనేది ముందుగా ప్లాన్ చేసుకోలేదండి, సడన్ గా వెళ్లాల్సి వస్తుంది. రిజర్వ్ చేసుకున్న టికెట్లకే తలనొప్పి అంటే, బుక్ చేసుకుండా వెళ్తున్నా ఇంకెంత దారుణంగా ఉంటుందో నా ప్రయాణం. రాత్రంతా ప్లాట్ఫామ్ లోనే పడుకున్నా, కానీ నిద్ర అయితే అంతంత మాత్రాన. ట్రావెలర్స్ అంతా అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఉంటే ఇంకేం నిద్ర వస్తుంది? ఏంటి తమ్ముడు ఉరుకుతున్నావు అని అనుకుంటున్నారా? గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఇప్పుడు టైం అయితే 7:30 అయింది. విషయం ఏంటంటే జనరల్ టికెట్ తీసుకున్నాను, సీటు దొరకడానికని ఉరుకుతున్నాను. బస్సు అయితే బాగుండే టవ్వాలు వేసేవాడిని, కానీ ట్రైన్ కదా అది వేయడానికి అవ్వదు. సీటుకు 50 రూపాయలకు కూలీ అతనితో మాట్లాడి బ్యాగులు ఇచ్చాము. ఎంత రద్దీ అయినా మనకు సీట్ ఇప్పిస్తాడన్నమాట. జనరల్ టికెట్ వచ్చి 450, ఇతను ఒక 50 రూపాయలు. మొత్తానికి ఎంటర్ అయ్యామండి జనరల్ బోగిలోకి. వెల్కమ్ టు జనరల్ వార్డ్. మొదట్లో ఎక్కడో చోట కూర్చోడానికి ప్లేస్ దొరికితే చాలనుకున్నా, కానీ కదలడానికి కూడా వీలు లేకుండా కూర్చొని సూట్ దొరికింది. లోవర్ బెర్త్ లో ఎంత మంది కూర్చున్నా ఏదో ఒక విధంగా అడ్జస్ట్ అవ్వచ్చు. అప్పర్ బెర్త్ లో మహా అయితే 2 లేదా 3 కూర్చోవచ్చు, కానీ మేము మాత్రం 4 5 కూర్చున్నా. మొదట్లో అంత ఇబ్బంది ఏం అనిపించలేదు, ఎందుకంటే ఎక్కడో దగ్గర కూర్చునే చోటు దొరికింది కదా అని అడ్జస్ట్ అయ్యాను. అంత దూరం ప్రయాణించాక 2-3 గంటల తర్వాత అసలైన చుక్కలు కనబడ్డాయి. ఒకసారి మన బెర్త్ లో కూర్చున్నాక కిందకి దిగడానికి అవ్వదు, ఎందుకంటే కింద అంతా కూడా మనుషులుంటారు. ఒకవేళ వచ్చినా గాని అంత త్వరగా మన బెర్త్ లోకి అయితే వెళ్ళలేం. విన్నారు కదా ఫ్రెండ్స్ పాట ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. అలాగే ఈ పాట ఏ మూవీలో ఉందో తెలిస్తే కామెంట్ చేయండి. ఇంత రద్దీలో మా ముఖాలు మాడిపోయే వేళ హిందీ సింగర్స్ వచ్చి ట్రావెలర్స్ కు హుషారు తెప్పించారు. మంచి మంచి హిందీ పాటలు పాడి డప్పులు కొట్టి డబ్బులైతే వసూలు చేస్తారు. మరీ అంత బలవంతమేం కాదులేండి, ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. వీళ్ళ జీవనాధారం కూడా ఇదే. లేడీస్ అయినా సరే ధైర్యంగా వాళ్ళకున్న టాలెంట్ ను నమ్ముకుంటూ ఉన్న కళను నిలబెడుతున్నారు. నేను కూర్చున్న బెర్తలో మా తోటి ప్రయాణికుల్ని డబ్బులు అడుగుతుందా అమ్మాయి? న్యూ జల్పైగురి వరకు కొంత ఫ్రీగా ఉండటం వలన వాష్రూమ్స్ కు వెళ్ళడానికి వీలుగా ఉండేది. ఎన్జేపీ స్టేషన్ నుంచే జనాల రద్దీ అయితే పెరిగిపోయారు. ఇదేనండి నేను ఎక్కిన ట్రైన్, అయితే డిబ్రూగర్ టు కన్యాకుమారి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అన్నమాట. జనరల్ లో ఫస్ట్ టైం అన్నమాట. ఇక్కడ సడన్ గా జర్నీ చేయడం వల్ల ఈ జనరల్ లో అయితే ఎక్కాల్సి ఉంటుంది. స్టార్టింగ్ స్టేషన్ గోవాతి ఎక్కడం వల్ల కొంత పర్లేదండి, కూర్చోడానికి సీట్ అయితే దొరికింది. న్యూ జల్పైగురి వచ్చిన తర్వాత జనాలు అయితే విపరీతంగా పెరిగిపోయారు అన్నమాట. ఏం చేస్తాం మరి, ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండాల్సి ఉంటుంది. భోజనం అయితే 5 పూరీలు తీసుకున్నానండి, 4 పూరీలు 50 రూపాయలకి, ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రికి ఒకటి. బయట వెళ్ళలేని పరిస్థితి ఎంత రద్దీగా ఉందనంటే రైల్వే డిపార్ట్మెంట్ గర్వించదగ్గ అటువంటిది చెప్పుకోవాలన్నమాట. మన భారత ప్రభుత్వం ఎటువంటిది అనేది, ట్రైన్ అనేది పెంచుంటే బాగుండేది, సో జనరల్ డబ్బాలు పెంచుంటే బాగుండేది. అంటే చాలా మంది ట్రావెలర్స్ పెరుగుతున్నారు కదా, సో ఇది ప్రభుత్వం ఆలోచిస్తే బాగుండేది. ఈ గుంపు ఒకసారి చూడండి, ఊపిరాడకుండా ఉన్నట్టుంది కదా. ఇంత రద్దీలో ప్రయాణం నా జీవితంలో ఇదే తొలిసారి. వీళ్ళెందుకు కొట్టుకుంటున్నారో తెలుసా, సీట్ల కోసమని. పోలీసు వచ్చేంత వరకు బోగి అంతా గొడవ గొడవ. ఇలాంటి సిచ్యుయేషన్స్ మీ లైఫ్ లో ఎప్పుడైనా జరిగిందా? ఒకవేళ జరిగింటే కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. చూసారా ఎలా గొడవ పడుతున్నారు సీట్ల కోసం. మార్కెట్ మార్కెట్.
ఈ మాల్దా చేరుకున్న తర్వాత జనాలు అయితే విపరీతంగా, మీకు వినిపిస్తుంది కదా సౌండ్ ఎలా వినిపిస్తుంది, చాలా రద్దీ పెరిగిపోయిందండి. ఇంకా ఇక నేనైతే బతికిపోయింది. ఇంకా స్టార్టింగ్ స్టేషన్ లో ఎక్కడం వల్ల ఈ కనీసం సీట్ అయినా నాకు దొరికింది. 2-3 గంటలకే కదలకుండా చేసే ప్రయాణం ఇబ్బందికరంగా ఉంటుంది. ఇటువంటిది 30 గంటలు ఒకే చోట కూర్చుంటూ ప్రయాణించడం అంటే మామూలు విషయం కాదు. జనరల్ బోగీలో ఇటువంటి ఉంటాయని అడ్జస్ట్ అయ్యి వెళ్లాలని ముందే ప్లాన్ చేసుకుని వచ్చాను, కానీ మరీ ఇంత దారుణంగా ఉంటుందని అనుకోలేదు. మరి భోజనాల విషయం ఏంటి బ్రదర్ అని అడుగు. ఇంత రద్దీలో అసలు వాష్రూమ్ కు వెళ్లడానికే వీలు లేదు. ఇటువంటిది ఏం తింటాం బ్రదర్? అయితే నేను మార్నింగ్ తీసుకున్న పూరీలు ఉన్నాయి. ఉదయం మధ్యాహ్నం రాత్రి ఒక్కొక్క పూరీలు తింటూనే అడ్జస్ట్ అయ్యి వెళ్తున్నాను. ఇంతమంది జనాలలో బాత్రూమ్ కి వెళ్లి రావడం అంటే చాలా కష్టం, అందుకని ఫుడ్ వాటర్ తీసుకోవడం తగ్గించాను. ఏయ్ కాకే బదాయే కైసే అచ్చా 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 ఇద్నే జల్దీ కర్ భాయ్ 50 కా అచ్చా దో అండా అయినా దో అండా డబుల్ అండా వీలే ఫ్రెండ్స్. అస్సాం లో నాకు పరిచయమైన మా ఫ్రెండ్స్ అన్నమాట. సో వీళ్ళంతా బోన్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్ మార్నింగ్ తిన్నదే మధ్యాహ్నం రాత్రికి కూడా ఇదే తింటున్నాను. ఎందుకనంటే ఎక్కువ తినకూడదండి ట్రైన్ లో, బాత్రూమ్ కూడా అంత బాగుండదు అనమాట. ఇదొక్కటే నాకు నచ్చింది ఈ ట్రైన్ లో. కొంచెం పెద్ద సైజు లో వేసాడు 50 రూపాయలు, మిగతా ఏ తీసుకున్నా గానీ అసలు ఏం బాగోదు. వీళ్ళు ఇచ్చిందే కొనాలా, వీళ్ళ రేట్లకే కొనాలా, 100 రూపాయలకి బిర్యానీ అంట, ఇదేం బాగోదు. దయచేసి సౌత్ నుంచి మాత్రం జనరల్ లో అయితే రావద్దు, స్టార్టింగ్ స్టేషన్ లో కాబట్టి రిస్క్ చేసుకొని మరీ ట్రైన్ అయితే ఎక్కాల్సి వచ్చింది. రాత్రి డిన్నర్ చేసిన తర్వాత ఇక పడుకోవడం, పగలైతే ఏదో ఒక విధంగా కూర్చోవచ్చు, మరి రాత్రి పడుకోవడం ఎలా అనేగా మీ ప్రశ్న. ఏముంది ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి కాళ్ళు చేతులు వేసి పడుకోవడమే. కరెక్ట్ గా చెప్పాలంటే 3-4 గంటల మాత్రమే నిద్ర పట్టింది. అప్పర్ బెర్త్ లో 4 కూర్చోడానికి ఇబ్బంది అంటే ఆ 4 అదే బెర్త్ లో పడుకోవడం అంటే సాహసం లాంటిది. నాకైతే మాత్రం రాత్రి అంతా అస్సలు నిద్ర పట్టలేదు. కిందున్న వాళ్ళు మాత్రం ఎంత చక్కగా గురుకులు తీస్తూ పడుకుంటున్నారో చూడండి. ఏదో ఒక విధంగా పడుకుందామన్నా నడుము మెడ పట్టేస్తుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళు కాళ్ళు చేతులు పడుకోవడం నాకేం నచ్చలేదు, కాకపోతే ఏం చేస్తాం. ఇక్కడ నాకే పడుకోవడానికి ఇబ్బందిగా ఉందని అంటే ఈడ ఎవడో చూడండి కాలు వేస్తాడు. ఈడిని ఏమన్నా చెప్పండి ఒకసారి, కాలు ఎటు వేయాలో, బుర్రెటు వేయాలో, చేతులు ఎక్కడ పెట్టాలో కష్టం కదా. టైం అయితే రాత్రి 11:30 అవుతుందండి. నా పక్కన తాతనైతే నాకు చూస్తొస్తుంది మామ, కింద వెళ్ళడానికి జాగా లేదు, చాలా రద్దీగా ఉన్నారు అనేసి అంటున్నాడు, అలాగే ఆపేసుకుంటున్నాడు. ఎదురుగా ఉన్న బెర్త్ లోకి కాలు పెట్టడానికి కూడా వీల్లేని పరిస్థితిలో చిన్న ఉపాయం ద్వారా ఈ టవల్ అయితే నాకు ఉపయోగపడింది. టవల్ అయితే నా కాళ్ళు మెడక కట్టి పడుకోవాల్సి వచ్చింది. ఒకరి మీద కాలు వేస్తే వాడేమంటాడోనని, పక్కనున్న వాడికి లేపితే డిస్టర్బ్ చేశాడు అనుకుంటాడని ఒకరికి ఇబ్బంది పెట్టకుండా ఇలా నాకు నేనుగానే ఒక సెటప్ అయితే చేసుకున్నా ఫ్రెండ్స్. ఈ పరిస్థితి చూస్తే రోడ్ యాక్సిడెంట్ లో జరిగి కట్లకి గాయాలు కడతారు కదా అది అనుకుంటున్నారా? కాదు కాదండి, ఇది కాలు ఎక్కడ పెట్టాలో తెలియక చిన్న ఐడియా తత్తింది. ఇది ఈ విధంగా ఉంటుందండి, జనరల్ లోకి వెళ్తే నా కష్టాలు చూడండి. ఏదో ఒక విధంగా ఇంటికి వెళ్ళాలనే ఉద్దేశంతో జనరల్ తో అడ్జస్ట్ అయ్యి వెళ్తున్నాను. దేవుడా, పగవాడికి కూడా ఈ కష్టం రాకూడదు, అట్లీస్ట్ మనోడికైనా మంచి నిద్ర రావాలి. నాకైతే డౌటే ఈ నిద్ర రాదిక, జస్ట్ ఈ కాలు పెట్టడానికే ప్లేస్ లేదు, ఇంకా ఇంకా ఏం పడుకుంటాం. గుడ్ మార్నింగ్ అండి, ఇప్పుడైతే ఉదయం 4 గంటలు అవుతుంది. మీకోటి ఒక సిచ్యువేషన్ చూపిస్తాను, మా రూమ్ లో చాలా మంది వచ్చారు, అసలు వాళ్ళెవరు కదలట్లేదు ఇంచేలా, మీకు చూపిస్తాను ఎలా ఉందంటే సిచ్యువేషన్ చూడండి. కింద కింద అసలు గ్యాప్ లేదన్నమాట, కనీసం బాత్రూమ్ కి వెళ్దాం అన్న ఫ్లోర్ ఉంటది కదా, వాళ్ళంతా పడుకుని పోయారు అనమాట. వీళ్ళని దేటిసి వెళ్దామా ఒకసారి చూడండి, అలాగే అటువైపు చూడండి ఒకసారి, అటు లగేజ్ లో ఉంచే ప్లేస్ అనమాట అది, ఆయన అక్కడ కూడా ఉండిపోయారు. నిన్న మార్నింగ్ కూర్చున్న నేను 2-3 సార్లు మాత్రమే దిగానండి. సాయంత్రం అయిన తర్వాత ఇదే రద్దీ, మరి బాత్రూమ్కి వెళ్ళలేని పరిస్థితి.
ఈ వీడియో చివరి దాకా చూసిన మిత్రులందరికీ కూడా థ్యాంక్స్ అండి. సౌత్ నుంచి నార్త్ ఈస్ట్ కు వెళ్ళినా, నార్త్ ఈస్ట్ నుంచి సౌత్ కు వెళ్ళినా ఇదే పరిస్థితి జనరల్ స్లీపర్ లో. జనరల్ అయితే మన దగ్గర కూడా ఇలానే ఉంటుందిలేండి, కానీ స్లీపర్ అయితే కొంతవరకు బాగానే ఉంటుంది. కానీ నార్త్ ఈస్ట్ కు వెళ్లారంటే అటువంటి పరిస్థితి ఉండదు. స్లీపర్ జనరల్ రెండు ఒకటే, పెద్ద తేడా అనేది ఉండదు. ఏజ్డ్ పర్సన్స్, లేడీస్, పేషెంట్స్ అయితే గనక ఈ స్లీపర్ జనరల్ బోగీలు అనేది అవాయిడ్ చేస్తే మంచిది. మంచిగా హెల్తీగా ఉన్న నేను ఈ రెండు రోజులు జనరల్ లో ప్రయాణించాక జ్వరం వచ్చినట్టు అనిపించింది నాకైతే. ఫ్రెండ్స్ ఇదేనండి వివేక్ ఎక్స్ప్రెస్. నేనైతే ఇప్పుడు శ్రీకాకుళం రోడ్ లో దిగాను అనమాట. దగ్గర దగ్గర నాకు 5 గంటలు లేట్ అయింది. ఇప్పుడు టైం అయితే 7 గంటలు అవుతుందండి. యాక్చువల్ గా ఇక్కడ 1 గంటన్నర దిగాల్సింది, 7 గంటలకు దిగాను అనమాట. అదిగోండి మన ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది కన్యాకుమారికి. టాటా, బాయ్ బాయ్.